కాంగ్రెస్ ఢిల్లీలో తాగుబోతుల అరాచకానికి బలైన అంజలికి న్యాయం కావాలని నిరసనలు కొనసాగుతున్నాయి. ఇది ముమ్మాటికి మర్డర్ అంటున్న కుటుంబ సభ్యులు ఐదుగురు నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలిపై అత్యాచారం జరగలేదంటున్న పోలీసులు ఆమె ఫ్రెండ్ ను విచారిస్తున్నారు. ఢిల్లీలో తాగుబోతుల డ్రైవింగ్ ఉన్మాదానికి బలైన అంజలికి అంత్యక్రియలు ముగిశాయి. అంజలి కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం కేజ్రీవాల్. అంతే కాకుండా బాధితురాలి తల్లి వైద్యం ఖర్చులను భరిస్తామని కూడా హామీ ఇచ్చారు. అంజలి యాక్సిడెంట్ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుంది. యాక్సిడెంట్ కారణంగా తలకు వెన్నుముక్కుకు బలమైన గాయాలు తగలడంతో అంజలి చనిపోయినట్టు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. అంజలిపై అత్యాచారం జరగలేదని కూడా నివేదిక వెల్లడించింది. యువతి ప్రైవేట్ పార్ట్స్ లో ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం చేసిన వైద్యులు చెప్పారు. పోస్టుమార్టం నివేదికను కుటుంబ సభ్యులకు ఇచ్చారు. అంజలి కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఖచ్చితంగా మర్డర్ అని ఆరోపిస్తున్నారు. రాత్రి 2 గంటల సమయంలో మద్యం మత్తులో కారును ఢీకొట్టి చంపేస్తారని ఆరోపిస్తున్నారు. 5గురు నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్నీ లైట్ కో డిమ్ కర్ రహే కుచ్ కర్ రహే తో యే ప్రాపర్ ఏక్ ప్లాన్డ్ మర్డర్ హై. మే ఆప్ లోగో కే మాధ్యమ్ సే హమారే భారత్ కే ప్రథమ్ నాగరిక్ హమారీ రాష్ట్రపతి శ్రీమతి ముర్ముర్ జీ సే హమారే మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ సే और हमारे एलजी साहब से विनय कुमार सक्सेना जी से आप सबसे ये आग्रह करूंगा कि हमारी जो बहन है जो दिल्ली की बहन है जो आज पूरे भारत की बहन बन गई है 140 करोड़ लोगों की उसको इंसाफ दिया जाए. जैसे निर्भया को इंसाफ मिलने में 10 साल लग गए वैसा वक्त ना लगाया जाए और इन 5ों एक्यूज को जो है फांसी की सजा सुनाई जाए. ఢిల్లీ అంజలి యాక్సిడెంట్ డెత్ కేసులో మరో సంచలన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అంజలి సింగ్ తో పాటు స్కూటీపై మరో యువతి కూడా వెళ్లినట్టు సీసీటీవీ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత మరో యువతి అక్కడి నుంచి పారిపోయినట్టు గుర్తించారు. అయితే ఆమెకు ఎలాంటి గాయాలు తగలలేదని పోలీసులు తెలిపారు. ఆ యువతిని పోలీసులు విచారించారు. యాక్సిడెంట్ కు సంబంధించి ఆమె ప్రత్యక్ష సాక్షి అని పోలీసులు తెలిపారు. కారు ఢీకొట్టిన తర్వాత అంజలి గట్టిగా అరిచిందని అయినప్పటికీ కారును ఆపకుండా వెళ్లిపోయారని ఆమె ఫ్రెండ్ తెలిపింది. న్యూ ఇయర్ వేడుకల వేళ ఢిల్లీ సుల్తాన్పురిలో 2-వీలర్ పై వెళ్తున్న అంజలి సింగ్ ని ఫుల్ గా తాగి ఉన్న యువకులు కారు నడుపుతూ ఢీకొట్టారు. ఆమెను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. కారు చక్రంలో ఇరుక్కుపోయింది అంజలి మృతదేహం. అత్యంత వేగంగా కారు యూటర్న్ తీసుకున్నా కారు నుంచి బయటకు రాలేదు. బయట వ్యక్తులు ప్రమాదాన్ని గమనించి బయట నుంచి అరిచినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటన యావత్ దేశంలో సంచలనం సృష్టించింది. తండ్రి మరణించడంతో ఇంటి బాధ్యతలు నిర్వహిస్తున్న అంజలి ఈవెంట్స్ లో పార్ట్ టైం జాబ్ చేస్తుంది. ఓ ఫంక్షన్ లో విధులు నిర్వహించి ఇంటికి వెళ్తున్న అంజలిని మృత్యువు వెంటాడింది.